हलो फ्रेंड्स वेलकम टू मनी मंत्र मनम रोजू मनी की संबंधी कोई टिप्स तेलुसुकुंटुन्नाम कदा ई रोजु इंको कोत्त ऐडिया तो कोत्त टिप तो मी मुंदुकु वच्चानु ई मूडु अलवाट्लु उंटे लाइफ लो मनम धनवंतुलं कालेमु एंटा मूडु अलवाट्लु सो फस्ट वन మీకు అవసరం లేని కొనొద్దు. చాలామంది ఫోన్ స్క్రోల్ చేస్తున్నప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు కొన్ని యాడ్ చూడంగానే కొనేయాలనే ఆలోచన వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ స్క్రోల్ చేస్తున్నాం ఒక 40% ఆఫ్ 50% ఆఫ్ అని అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఎక్కడో కనబడుతుంది. ఆల్రెడీ ఒక ఫోన్ మన దగ్గర ఉంది, ఈ ఫోన్ అప్డేట్ వర్షన్ వచ్చింది, ఇది 60%కే వస్తుంది అనగానే ఈ ఫోన్ ఉండగానే ఇంకో ఫోన్ మన దగ్గర డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డులోనో ఎక్కడో ఈఎంఐలోనో ఫోన్ తీసేసుకుంటాం. ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఇంకో దాంతో పని ఏంటి? శారీస్, మొబైల్స్, బెల్టులు, వాచ్లు ఇలాంటివన్నీ 40% డిస్కౌంట్, 60% డిస్కౌంట్ అని మన దగ్గర డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డులలో ఈఎంఐలలో కొంటూ ఉంటాం. ఇలా కొంటే లైఫ్లో ఎప్పటికీ లక్ష్యాధికారి కాలేము. మీరే ఒకసారి ఆలోచించండి, మీరు కొన్న డ్రెస్సెస్ మీరు అది చూడండి, ఎన్ని డ్రెస్సులు కంటిన్యూగా వాడుతున్నారు మీరు? సంవత్సరానికి ఒకసారి తీసే డ్రెస్సులు కూడా ఉంటాయి, ఇవన్నీ వేస్ట్గా పడుతున్నట్టే కదా. అక్కడ డ్రెస్సులు పడి ఉండడం కాదు, మీ డబ్బులు ఉత్తపుణ్యానికి అందులో ఆగిపోతున్నాయి, అవునా? సో ఈ హ్యాబిట్ ఉన్న వాళ్ళు లైఫ్లో ధనవంతులు కాలేరు. రెండో పాయింట్, పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. మన దగ్గర ఒక సామెత ఉండేది, ఒక 6 నెలలు ఒకరితో తిరిగితే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అని, అవునా? అలానే ఈ పూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే వాడికి సంపాదించాలనే ఆలోచన ఉండదు, అమ్మ నాన్న సంపాదించింది తగలబెడతా ఉంటాడు, లేదు ఏదో జాబ్ చేస్తుంటాడు, వాడి ముందు ఎవరన్నా ఎదిగితే తట్టుకోలేడు, ఏముందిలే అబ్బా అంత డబ్బు వచ్చినా మనం చేసేది ఏముంది, బాగా డబ్బులు సంపాదిస్తే పిల్లలు ఆగమైపోతారు, బాగా డబ్బులు సంపాదిస్తే పిల్లం అదడుగుతుంది, బాగా డబ్బులు సంపాదిస్తే రిలేటివ్స్ ఇవి అడుగుతారు, వాడికి అసలు సంపాదించడం చేతగాక ఇలాంటివన్నీ ఎదుగుతూ ఉంటాడు. సో వాడికి డబ్బు మీద ఇంట్రెస్టే ఉండదు, డబ్బుతోటే ప్రతి పని ముడిపడి ఉంటుంది. నీకు కూరగాయలు కావాలన్నా డబ్బే కావాలా, రూమ్ రెంట్ కట్టాలన్నా డబ్బే కావాలి, స్కూల్ ఫీజు కట్టాలన్నా డబ్బే కావాలి, జనరల్ నీడ్స్కి అవసరమైనంతా కూడా డబ్బే కదా. ఈ డబ్బు మీద ఇంట్రెస్ట్ లేనోడు, వాడికి సంపాదించే ఆలోచన లేనప్పుడు వాడి ఫ్యామిలీ ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. 90% ప్రాబ్లమ్స్ డబ్బు చుట్టే ఉంటాయి, సో వాడి ఫ్యామిలీ ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇలా డిస్టర్బ్డ్ మైండ్ ఉండేవాడితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనకు కూడా అలాంటి మైండ్ సెట్టే తయారవుతుంది, అవునా? మనకి డబ్బు మీద ఆసక్తి పోతుంది, సో పిల్లం ఇది అడగొద్దు, పిల్లలు అది అడగొద్దు, ఎలాంటి లగ్జరీస్ అడగొద్దు, లేదా మినిమం నీడ్స్ కూడా అడగొద్దు, తెచ్చిపెట్టింది తినాలి అనే మైండ్ సెట్ వచ్చేసి ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. సో మనకు కూడా సంపాదించాలనే ఆసక్తి తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల జీవితంలో ఎప్పటికీ ధనవంతులం కాలేము. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సంపాదించిన దాంట్లో సేవింగ్ ఎంత చేస్తున్నాడు, ఎక్కడెక్కడ సేవ్ చేస్తున్నాడు, ఎప్పుడు ఇంత సేవ్ చేయాలి, పిల్లలకి ఎంత దాచిపెట్టాలి, వైఫ్కి ఎంత ఇవ్వాలి, లేదా ఫ్యూచర్కి ఎంత దాచిపెట్టుకోవాలని ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా? అలాంటి ఐడియాస్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మీరు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువగా టైం పెట్టే వాళ్ళు లైఫ్లో ఎప్పటికీ డబ్బులు సంపాదించలేరు. ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో కూర్చున్నారు, ఒక సినిమా పెట్టుకున్నారు, సినిమా 3 అవర్సో 4 అవర్సో ఉంటుంది, ఒక 4 అవర్స్ టైం వేస్ట్ చేశారు, మీకేమొచ్చింది? మీ సంపాదన ఏంటి ఈ 4 అవర్స్లో? ఏమీ ఉండదు. వారానికి 2-3 సినిమాలకు వెళ్తున్నారు, 4 గంటలు 3 గంటలు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మీకు వచ్చేటిది ఏం లేదు. లేదు యూట్యూబ్లో ఏదో పాట విన్నారు, ఈ పాట అయిపోగానే ఇంకో పాట, ఆ పాట అయిపోగానే ఇంకొక పాట, నీ డేటా అయిపోయింది, నీ టైం అయిపోయింది, నీకు వచ్చింది ఏముంది? ఏమీ లేదు. సో ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ చేసే వాళ్ళకి ఎప్పుడూ ధనవంతులు కాలేరు. మీరు ఏం నిర్మించి చేయాలి? ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేషన్ అంటే అదేంటి ఎడ్యుకేషను? ఆల్రెడీ నేను కాలేజ్ డేస్లో బాగా చదువుకున్నాను కదా, ఓకే కాలేజ్ డేస్లో చదివారు, కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ని మీరు ఫాలో అవుతున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాం, 6 మంత్స్కి ఒకసారి అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మీరు ఇలా అప్డేట్ అవ్వకపోతే మీ జాబ్లో ఎదుగుతారా? లేదు మీకు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అనుకుందాం, గవర్నమెంట్ జాబ్లో మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, ఇంకొంచెం క్వాలిఫికేషన్ పెంచుకుంటే ఆ పై పొజిషన్కి వెళ్తారనుకుందాం. సో మీరు క్వాలిఫికేషన్ పెంచుకోవాలి కదా, లేదు నేను క్వాలిఫికేషన్ పెంచుకోనంటే మీరు ఆ పై స్థాయికి వెళ్ళరు. అట్లాగే ప్రతి ఫీల్డ్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి, వీటి మీద మీరు ఎడ్యుకేట్ అవుతేనే లైఫ్లో ధనవంతులు అవుతారు. మనం రిటైర్ అయిపోయే లోపు మనం ఉన్న ఫీల్డ్లో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తెలుసుకుంటేనే మనం ధనవంతులు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో లైఫ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ మీద టైం పెట్టే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో ధనవంతులు అవుతారు.
ఓకే ఫ్రెండ్స్, మూడు పాయింట్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, అవసరం లేని కొనొద్దు. రెండో పాయింట్, పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. థర్డ్ పాయింట్, లైఫ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ మీద టైం పెడుతూ ఎంటర్టైన్మెంట్కి టైం తగ్గించే వాళ్ళు లైఫ్లో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.